చూస్తే ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎస్సీఓ సదస్సులో రెండో రోజు పాల్గొన్న ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని వీడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పాక్ను హెచ్చరించారు. అటు మోదీ దౌత్యంతో పాక్పై ఎస్సీఓ సభ్య దేశాలు మండిపడ్డాయి. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్ దాడులతో పాక్కి గుణపాఠం చెప్పింది భారత్. ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి మరీ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి భారత బలగాలు. అయితే ఈ దాడులను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది పాక్ ప్రభుత్వం. ఆధారాలను చెరిపేసి భారత్ ఏకపక్షంగా దాడులకు తెగబడిందని విషప్రచారం చేసింది. తమ వైపేమీ తప్పు లేదని, తప్పంతా భారతదేనని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పాక్ వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు ఆ దేశ కపట వేషాన్ని పసిగడుతూనే ఉన్నాయి. పాక్ భూభాగంలో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాల్సిందేనని డిమాండ్ చేశాయి. అటు భారత్లో ఉగ్రదాడులకు పాల్పడుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ను అంతర్జాతీయ టెర్రరిస్ట్ లిస్టులో చేర్చాలని ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ గట్టిగా పట్టుబట్టింది. అమెరికా, రష్యా, జపాన్ సహా కౌన్సిల్ సభ్య దేశాలు భారత్కు మద్దతు తెలుపగా చైనా మాత్రం వెనకడుగు వేసింది. పాక్తో బలమైన బంధం ఏర్పరచుకున్న చైనా భారత డిమాండ్ పట్టించుకోకుండా వేచిచూసే ధోరణిని అవలంబించింది. అయితే పాక్లో ఉన్న ఉగ్ర మూలాలను సాక్ష్యాధారాలతో సహా ఐక్యరాజ్య సమితిలో ఉంచడంతో చేసేది లేక ఎట్టకేలకు మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించక తప్పలేదు. ఇదిలా ఉండగా పాక్కు ఆర్థిక, రక్షణ, ఆయుధ సామాగ్రిని సరఫరా చేస్తూ అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉన్న చైనా సైతం ఇప్పుడు భారత్కు అనుకూలంగా మారిపోయింది. అంతర్జాతీయంగా భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుండడాన్ని గమనించిన చైనా భారత్తో సాన్నిహిత్యం పెంచుకుంటేనే భవిష్యత్తులో మేలు కలుగుతుందనే ఉద్దేశంతో ఉంది. దీంతో ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని మోదీ ఇచ్చిన పిలుపుకు మద్దతుగా నిలిచింది. ఇక చైనా భారత్కు అండగా నిలబడటం పాక్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. మరోవైపు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని సభ్య దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పాక్ వక్రబుద్ధిని ఎండగట్టడంతో చేసేదేమీ లేక పాక్ ప్రభుత్వం ఓ మెట్టు దిగివచ్చింది. భారత్తో శాంతి చర్చలకు తాము సుముఖంగా ఉన్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. అయితే ఇమ్రాన్ వినతిని భారత్ తిరస్కరించింది. ఉగ్రవాద రహిత వాతావరణం సృష్టించే వరకు శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. मैं सेंट एंथनी में एक चर्च गया था. वहां मुझे आतंकवाद को उस दिनों में चेहरे का स्मरण हुआ जो हर कहीं कभी भी प्रकट होकर रोज मासूमों की जान लेता है. इस खतरे से निपटने के सभी मानवतावादी ताकतों को अपने अपने संकीर्ण दायरे से निकलकर एकजुट हो जाना चाहिए. आतंकवाद को प्रोत्साहन, समर्थन और वित्त प्रदान करने वाले राष्ट्रों को जिम्मेदार ठहराना जरूरी है. एससीओ सदस्यों को आतंकवाद से सफाया करने के लिए एससीओ रेड्स के तहत सहयोग की पूरी क्षमता का इस्तेमाल करना चाहिए. भारत आतंकवाद से निपटने के लिए एक अंतर्राष्ट्रीय
ఇక తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న భారత వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. ఎస్సీఓ సదస్సులో సభ్య దేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాలను నిలువరించాల్సిందేనని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చూస్తుండగానే ఆయన సమక్షంలోనే మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించిన విశేషం. అటు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. గత 4 దశాబ్దాలుగా ఉగ్రవాదం తిరుగుబాటుతో ధ్వంసమైన ఆ దేశం అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న మోదీ ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయిల్, కిర్గిస్తాన్, చైనా, రష్యా దేశాధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలపై మోదీ సంతకాలు చేశారు. As also enhanced cooperation between the regions of the SCO countries, in our case the states. Some of the important outcome documents that came out of the summit were the document of the anti-narcotic strategy and the program of action. Then, like I just told you about the inter-regional cooperation and the heads of regions forum, and as also 3 documents which were signed were on healthcare, on environment, and on sports cooperation. మొత్తం మీద దేశ రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పిన మోదీ ఉపఖండంలో శాంతి కుసుమాలు విరిసేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఏకాకి అయిన పాక్ ఇకనైనా తన వక్రబుద్ధిని సరిచేసుకుని ఉగ్రవాదాన్ని వీడి గుణపాఠం నేర్చుకోవాలని, లేని పక్షంలో మరింత కఠినమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.